ఈ కదనం ఆ రోజు వచ్చిన తర్వాత పారదర్శకంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎట్లాంటి ఆరోపణలు వచ్చినా కూడా ప్రజల ముందే చర్యలైనా ఫిర్యాదులను తీసుకొని చర్యలకు ఉపక్రమించేటటువంటి పారదర్శకత ప్రభుత్వం చేస్తుంది అది ఎవ్వరు చేసినా ఆఖరికి వీలు చేసినా కూడా అన్న నిజం ఎంత అబద్ధం ఎంత విచారణ జరగాల్సిందే మళ్ళ అదే తెలంగాణ ప్రజలకు మనం చెప్పాల్సిందే అనేటటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది అయితే దీంట్లో వాస్తవం ఏంటిది 31 తారీఖుకి కదనం ఇచ్చిండు కదా 290 ఎకరాలకు ఏదో ఎసర్ పెట్టిండని ల్యాండ్ పూలింగ్ చేస్తురని తర్వాత ఎన్నో 2000 చిల్లర కోట్లు ఏవో మిగిలిపోతాయంట దీంట్లో అవేవో అకౌంట్లలో పడతాయి వీళ్ళ కాడ అన్ని స్టేట్మెంట్లే తీసుకొని వచ్చి కదనాలు రాసినట్టుగా బిల్డప్ కొట్టినటువంటి వీళ్ళకి ఇలా బండారం ఏందో మనం కూడా బయట పెట్టాలి ఆ రోజు కదనం వచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ గారు అక్కడ ఉంటున్నటువంటి తహసీల్దార్ గారు మరి ఫిర్యాదు చేసిండు ఇట్లా ఇట్లా కదనం వచ్చింది ఫలానా పేపర్లో ఈ కదనం వచ్చినటువంటి దాని మీద ఎవరుండ్రా విచారణ చేసి వారి పట్ల తగిన చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఆ వెటు అసైన్డ్ భూములు ఎవరికి అమ్ముకునేటట్టుండవు ఎందుకంటే మన చట్టంలోకి పోయి మనం మాట్లాడుకుంటే ఎవరికి అమ్ముకునేటట్టుండవు దానికి ఉండేటటువంటి కండిషన్స్ ఇంకొకరికి పనికిరావు బతకనికే మాత్రమే వాళ్ళకి ఇస్తారు బతుకు తెరువు కోసం మాత్రమే ఆ యొక్క భూముల్ని వాడుకుంటారు అంతే తప్ప నాకు నచ్చినట్టు నాకు అసైన్ భూమి ఉంది కదా నేను ఎవరికైనా అమ్ముకోవచ్చనేటటువంటి హక్కులు చట్టపరంగా వాళ్ళకు ఉండవు అయితే ఇట్లాంటి ఆరోపణ ఒకటి వచ్చింది కాబట్టి స్థానిక తహసీల్దార్ గారు మరి ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్లో 31 తారీఖే చేయడం కూడా జరిగింది నేను మీ అందరికీ కూడా ఈ కాగితాలు ఈ కాపీలు కూడా నేను ఇస్తా 31 తారీఖే ఇస్తే మరి పోలీస్ అధికారులు దాన్ని తీసుకోవడము తీసుకున్న దాని తర్వాత అదే రోజు ఎఫ్ఐఆర్ చేయడం దయచేసి జూంచుడి అదే రోజు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఎవరి పేరు మీదనైతే వచ్చిందో వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగింది ఈ ఎఫ్ఐఆర్ జరిగినటువంటి పేరు కూడా ప్రవీణ్ రెడ్డి ఎందుకంటే నువ్వు ఇంత పెద్దగా రాసినటువంటి దాంట్లో ఆ రాసిన పేరు అది కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా జరిగింది విచారణ పోలీస్ వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ రోజు పొద్దున పూట మళ్ళా పేపర్ ఓపెన్ చేపిస్తే మళ్ళా అబద్ధాలు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఏమని రాశాడండి పోలీసుల కీలు బొమ్మల పోలీసుల కీలు బొమ్మల కొండను తవ్వి చివరకు ఎలుకను వదిలేసిన పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రెండు రోజుల్లో హైడ్రామాకు ముగింపు అక్రమాలను ప్రశ్నిస్తే కేసులంటూ బెదిరింపంట ప్రవీణ్ రెడ్డిని కాపాడేందుకు రంగంలోకి దిగినరంట తొలుత ప్రవీణ్ రెడ్డి పేరుతో పోలీసులకి తహసీల్దార్ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ చేయకుండా పై ఆదేశాల కోసం ఎదురు చూపులు తహసీల్దార్పై ఒత్తిడి ప్రవీణ్ రెడ్డి పేరు లేకుండా మరో ఫిర్యాదు దాని ఆధారంగానే గుర్తు తెలియని వ్యక్తులంటూ కేసు నమోదు అని ఈరోజు మెయిన్ పేపర్లల్లా ఈ గుమస్తా పత్రిక సిగ్గు లేకుండా బరితెగించి బరివాదల తెలంగాణ సమాజానికి పచ్చి అబద్ధాలను రాస్తుంది నేను అంటున్నా ఏమని రాసినావు తొలుత ప్రవీణ్ రెడ్డి పేరుతో పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు ఇది నేను కూడా చూపించిన కదా ఫిర్యాదు చేసింది ఇది ఏ రోజు చేసిందండి 31 తారీఖే చేసారు ఈరోజు రాసింది ఇది 3 తారీఖు ఎఫ్ఐఆర్ చేయకుండా పై ఆదేశాల కోసం ఎదురుచూపులు అంటే తహసీల్దార్ గారు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏదో ప్రభుత్వ పెద్దల యొక్క అండదండలతోటి ఎఫ్ఐఆర్ఏ చేయకుండా పైనుంచి ఆదేశాల కోసం ఎదురుచూపుల సిగ్గులేదు నీ ముఖానికి నేను చూపించింది ఎఫ్ఐఆర్ ఇది ఫిర్యాదు తహసీల్దార్ గారు 31 తారీఖే చేసిండ్రు ఫిర్యాదుని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ 31 తారీఖే పోలీసు వాళ్ళు చేశారు దీనిలో ఎంతవరకు నిజం ఎఫ్ఐఆర్ఏ చేయలేదని రాసిండు నేను ఎఫ్ఐఆర్ఏ చూపిస్తున్నా ఏడనో కొండందోవి ఎల్కన్ పట్టుకున్నట్టు ఫేక్ అగ్రిమెంట్ కాగితాలను చూపించేటటువంటి మీ బతుకులు మరి మీ మీద లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ఎఫ్ఐఆర్లు మాత్రం మీకు దొరకవు అబద్ధాలు రాయనికే మాత్రం మళ్ళీ అదే పేపర్ వస్తుంది అంతేకాదు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా ప్రజల పక్షాన కొట్లాడుకుంటా అన్యాయాన్ని ఎదిరిస్తే మీడియా దిక్కు నిలబడతా సర్వసభ్య సమాజం మొత్తం కానీ ఈడ నమస్తే తెలంగాణ పేపర్ పేరు మీద అబద్ధాలని అవాస్తవాలని ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు రోడ్డెక్కి చౌరస్తాల మీదకి వచ్చి